నా పేరు మౌనికా రెడ్డి. మాది మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ అండి. ఈ కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి మేము 1.5 మంత్ నుంచి ప్రతి ఒక్క పూర్ పీపుల్, నీడీ పీపుల్ ఎక్కడున్నారో వాళ్ళందరికీ మేము నిత్యావసరమైన సరుకుల్ని ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాము. ఈ రోజుటి వరకు కూడా చేస్తున్నాము. లాక్డౌన్ ఉన్నంత వరకు చేస్తామని కూడా మేము పలుసార్లు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను ఈ గ్రామాల్లో విజిట్ చేశానండి, గ్రౌండ్ వర్క్ చేశాను ఈ గ్రాసరీస్ని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు. సో ఆ టైంలో నాకు చాలా మంది విలేజెస్లో ఇట్లా చెప్పారు, మాకు డ్రింకింగ్ వాటరే లేదు మేడం, మీరైతే ఫుడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, వాటర్ కూడా మాకు రావట్లేదు కనీసం తాగడానికి అని చెప్పి. ఇక్కడ మా విలేజ్లో అయితే ఎన్నో ఇయర్స్ నుంచి వాటర్ ఫెసిలిటీ అంటే వాటర్ తాగడానికి లేక అల్లాడిపోతున్నారు జనాలు. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు, మాకు నీళ్లు తెప్పించిందమ్మా మీరు అని చెప్పి మేము ఎంతో మంది దృష్టికి తీసుకెళ్లాము. పై అధికారులు, కింద స్థాయి నుంచి పై అధికారుల వరకు తీసుకెళ్లాము, ఎవ్వరు మాకు పట్టించుకోవట్లేదు అని వాళ్ళు ఎంతో బాధపడి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో. సో నేను దానికి వెంటనే స్పందించి నేను చిన్న చిన్న ఆఫీసర్లకి, కింద స్థాయి ఆఫీసర్లకి, పై స్థాయి ఆఫీసర్లకి కూడా తీసుకెళ్లాను. దాంట్లో భాగంగానే కోవిడ్-19 అని చెప్పి, కోవిడ్-19 కోసం అని డక్కిల్లో విజిటింగ్ కోసం వచ్చారు, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కోసం సబ్ కలెక్టర్ గారు, ఆయన దృష్టికి తీసుకెళ్లాము. ఆయన వచ్చి ఇక్కడ పరిశీలించారు. పరిశీలించినప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆయనకి అర్థమైంది గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు. దాంతో మీరు ఈ డ్రింకింగ్ వాటర్ని ఒక 5 డేస్లో పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వండి అమ్మా, అంత బాధపడుతున్నారు. సబ్ కలెక్టర్ గారు కింది స్థాయి ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఈ మౌలిక సదుపాయాలన్నీ మీరు కరెక్ట్ గా చెయ్యండి, వాళ్ళకి వాటర్ ని మీరు వెంటనే ఒక 5-6 డేస్, 1 వీక్ లోపల వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పిన దానికోసము వీళ్ళందరూ సెలవు పెట్టేసి ఈ విధంగా